హాయ్ ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. కొన్ని యూట్యూబ్ ప్రాబ్లమ్స్ వల్ల ఛానల్ పేరు మార్చాల్సి వచ్చింది. సో మీరు దీనికి ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మన ఛానల్ కొత్త పేరు ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్. ఎప్పటిలాగే మరికొన్ని 10 అద్భుతమైన ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక కంటెంట్లోకి వెళ్తే, ఒకవేళ మనం బ్లాక్ హోల్లో కనుక పుడితే ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా మీమ్స్లో ఉండే ఈ డ్రాయింగ్ ఎవరిదో తెలుసా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 10, మనుషులో ఉన్న మానవత్వం రోజురోజుకి తగ్గిపోతుంది. ఈ జనరేషన్లో డబ్బుకు విలువ ఇచ్చినంత మనిషికి ఇచ్చుంటే ఎప్పుడో మనది డెవలప్డ్ కంట్రీ అయ్యుండేది. కానీ అది మానేసి టిక్టాక్లో ఉండే మనుషులకి ఆ యాప్కి విలువిస్తారు. ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏదైతేనే టిక్టాక్ని మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. అయినా ఇదంతా ఎందుకు? డబ్బు కోసమే కదా. డబ్బు భలే జబ్బు అన్న సామెతని మన సమాజం కరెక్ట్గా పాటిస్తుంది. నేను మొదట్లో చెప్పినట్లు డబ్బుకు విలువిచ్చినంత మనుషులకి ఇవ్వట్లేదు ఈ సమాజం. అలాంటిది ఒక బ్లైండ్ డాగ్కి విలువిచ్చి దాని ఫ్రెండ్ అయిన ఇంకొక డాగ్ దీన్ని వెనుకొని నడిపిస్తుంది. సో వీటి పేర్లు కనుక చూస్తే, బ్లైండ్ డాగ్ పేరు యామోస్ అండ్ దీనికి హెల్ప్ చేసే డాగ్ పేరు టోబీ. యామోస్ చేసే ప్రతి పనిలోనూ కూడా ఈ 9 ఇయర్స్ ఓల్డ్ డాగ్ టోబీ తోడుంటుంది. ఈ 2 డాగ్స్ పార్టీకి వెళ్ళినప్పుడు టోబీ వేరే డాగ్స్ని యామోస్ మీద అటాక్ చేయకుండా అడ్డుకుంటుంది. మనుషుల కన్నా కుక్కలకే విశ్వాసం ఎక్కువ ఉంటుంది అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇప్పుడు మీకు క్వశ్చన్. మిమ్మల్ని ఒకవేళ చీకటి గదిలో కనుక పెడితే మీ నుంచి లైట్ అనేది రిలీజ్ అవుతుందా లేదా? దానికి ఆన్సర్ అవుతుంది ఎస్. హ్యూమన్ బాడీ నుండి లైట్ అనేది రిలీజ్ అవుతుంది, కాకపోతే అది రేడియేషన్ రూపంలో రిలీజ్ అవుతుంది. హ్యూమన్ బాడీ నుంచి ఎక్కువగా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అంటే ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది రిలీజ్ అవుతుంది. అసలు ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అంటే ఇది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. విజిబుల్ లైట్తో పోల్చుకుంటే దీని యొక్క వేవ్ లెంత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే ఒక వేవ్కి మరొక వేవ్కి దూరం ఎక్కువగా ఉండటం అన్నమాట. సో ఇది హ్యూమన్ ఐకి కనపడదు. కానీ ఇది మీకు తెలుసా, మనిషి నుంచి విడుదలయ్యే రేడియేషన్స్ ఇంకొక మనిషిని చంపేస్తుందని? ఒకవేళ మనం యావరేజ్గా 10 కోట్ల మందిని ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో 8 గంటల పాటు ఉంచితే ఒకరి నుంచి ఎమిట్ అయ్యే రేడియేషన్స్ ఇంకొకరి బాడీలోకి ఎంటర్ అయి వారిని 20 రోజుల్లో చంపగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనం మీమ్స్లో ఇలాంటి ఒక రియాక్షన్ని చాలాసార్లు చూసుంటాం. దీనిని మనందరం కంప్యూటర్లో చేసిన డిజైనింగ్ అని అనుకోవచ్చు. కానీ ఇది ఒక ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ రియాక్షన్ అని మీకు తెలుసా? ఇతని పేరు యావమింగ్. ఇతను ఒక చైనీస్ నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్. మే 2009 పోస్ట్ గేమ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఇతను తన టీమ్మేట్తో నవ్వినప్పుడు ఆ ఫోటోని క్యాప్చర్ చేసి డౌన్లో అనే ఆర్టిస్ట్ యావమింగ్ రియాక్షన్ని ఒక బొమ్మ రూపంలో గీశారు. అది అలా వైరల్ అయి ఇప్పుడు మీమ్స్లో వాడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన భూమిని ఒక పక్క సౌత్ పోల్ అని మరో పక్క నార్త్ పోల్ అని పిలుస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ఫ్యాక్ట్ కనుక వింటే మీరు చాలా ఎగ్జైట్ అవుతారు. అదేంటంటే, మనం ఒకవేళ కరెక్ట్గా జియోగ్రఫిక్ సౌత్ పోల్ అంటే సౌత్ పోల్ యొక్క మిడ్ పాయింట్ మరియు అన్ని లాంగిట్యూడ్స్ ఒక దగ్గర కలిసే ఎగ్జాక్ట్ పాయింట్లో కనుక మీరు నిల్చుంటే వరల్డ్లో ఉండే 24 టైమ్ జోన్స్ని మీరు మీట్ అవ్వచ్చు. అసలు టైమ్ జోన్ అంటే ఏమిటి? ఇప్పుడు మన ఇండియాకి గడుస్తున్న ప్రెజెంట్ అమెరికాకి ఫ్యూచర్. దీనిని ఒక టైమ్ జోన్ అని అంటారు. అలా ఈ భూమి మీద ఉన్న 24 టైమ్ జోన్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్లో కనుక మీరు ఉంటే ఆ 24 టైమ్ జోన్స్ మీ కాళ్ళ కింద ఉన్నట్టే. అంతేకాదు, మీరు ఆ పాయింట్ నుంచి ఒక అడుగు గనక ముందుకేస్తే ఇవాళటి నుంచి రేపటికి, అదే అడుగు వెనక్కి వేస్తే ఇవాళటి నుంచి నిన్నటికి వెళ్ళొచ్చు.
ఈ భూమి మీద మనం చేయగలిగే ఏకైక టైం ట్రావెల్ ప్లేస్ అని దీనిని చెప్పుకోవచ్చు. ఈ జియోగ్రఫిక్ సౌత్ పోల్ అంటార్కిటికా కాంటినెంట్కి చెందింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. అపెండిక్స్ అనేది ఒక వేస్ట్ ఆర్గన్, ఇదే మనకు తెలిసింది. కానీ ఇది ఒక యూస్ఫుల్ ఆర్గన్ అని యునైటెడ్ స్టేట్స్లో ఉన్న మిడ్వెస్టర్న్ యూనివర్సిటీ జనవరి 9, 2017 చేసిన రీసెర్చ్లో నిర్ధారించింది. నిజానికి ఈ అపెండిక్స్ స్మాల్ ఇంటెస్టైన్ మరియు లార్జ్ ఇంటెస్టైన్కి ఒక జంక్షన్ లాంటిదన్నమాట. ఈ అపెండిక్స్ 4 inches పొడవు ఉంటుంది. ఇది ఒక సంచిలాగా ఉండటం వల్ల దీనిలో కొన్ని శాంపుల్స్ అయిన మంచి బ్యాక్టీరియాని స్టోర్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియా మన డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. ఒకవేళ ఈ అపెండిక్స్ అనేది మన స్టమక్ నుంచి క్లియర్ చేయబడితే అప్పుడు డయేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం సాధారణంగా చూసే కార్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయి? కెమెరాని ఆ కార్ చుట్టూ 20-30 సార్లు తిరిగి తిప్పి తిప్పి చూపించడం, ఇంకా దాని టైర్ని ఒక టీవీ స్క్రీన్కి సరిపోయేంత చూపించడం, ఇలా ఎన్నో ఐడియాస్తో వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. కానీ మెర్సిడీస్ బెంజ్ మాత్రం దాని హెడ్లైట్ పవర్ని చూపించడానికి ఒక క్రియేటివ్ ఐడియాతో ముందుకొచ్చింది. ఎలా అంటే, దాని హెడ్లైట్ యొక్క రేస్ ఒక ఆవు శరీరం నుండి బయటికి కనిపించేలా, అంటే చూడండి ఈ విధంగా వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. క్రియేటివ్ అడ్వర్టైజ్మెంట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్గా చెప్పుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఎప్పుడైనా సైబోర్గ్ అంటే విన్నారా? ఒక మనిషిలో ఉన్న శారీరక సామర్థ్యాలు హ్యూమన్ క్వాలిటీస్ కన్నా ఎక్కువ అయితే వారిని సైబోర్గ్ అని అంటారు. వీళ్ళ బాడీలో కొన్ని మెకానికల్ ఎలిమెంట్స్ని అమర్చుకుంటారు. ఇవి అమర్చుకోవడం వల్ల వాళ్ళ పక్కనున్న ఎలక్ట్రికల్ డివైజెస్ని వేటినైనా వీళ్ళు కంట్రోల్ చేయగలరు. మనకిది విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. స్పెయిన్కి చెందిన నీల్ హార్బిసన్ అనే ఒక వ్యక్తి వరల్డ్స్ ఫస్ట్ సైబోర్గ్ ఆర్టిస్ట్గా పేరు పొందారు. ఇతని స్కల్లో ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయగలిగే ఒక యాంటినాని ఇంప్లాంట్ చేసుకున్నారు. నీల్ హార్బిసన్ ఒక రేర్ ఫార్మ్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్తో పుట్టారు. అప్పుడు అతను వరల్డ్ని గ్రే కలర్తో మాత్రమే చూసేవారంట, మిగతా కలర్స్ కనిపించేవి కాదు. అతని 21 సంవత్సరంలో ఈ యాంటినాని కల్లో ఇంప్లాంట్ చేసుకోవడంతో అన్ని కలర్స్ని చూడగలుగుతున్నారంట. ఈ కలర్స్ని చూడడంలో అతనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, సౌండ్స్ని కలర్స్ రూపంలో చూడగలరు మరియు కలర్స్ని ఆడిబుల్ వైబ్రేషన్స్ రూపంలో వినగలరు. చాలా ఇంట్రెస్టింగ్ కదా. అంతేకాకుండా ఇతని దగ్గరున్న ఎలక్ట్రికల్ డివైజెస్ని బ్లూటూత్ మరియు ఇంటర్నెట్ సహాయంతో వాటిని కనెక్ట్ చేయగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 3. స్పేస్ అనేది ఒక పర్టికులర్ ఆర్డర్, అంటే స్మెల్ని కలిగి ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఈ ఆర్డర్ని జోన్స్ అనే వ్యక్తి స్మెల్ చేసి ఇది ఒక గన్ పౌడర్ స్మెల్ అని చెప్పారు. అంటే ఇది ఒక సల్ఫ్యూరస్ ఆర్డర్లో ఉంటుంది. మనం రబ్బర్ టైర్ని కాలిస్తే ఘాటుగా పొగ వస్తుంది కదా, అలా ఈ స్పేస్ స్మెల్ వస్తుంది. కానీ వింతగా, నాసా స్పేస్ ఆర్డర్ పర్ఫ్యూమ్ని తయారు చేసింది. మనం స్పేస్లోకి ఎలాగా వెళ్ళలేం, కాబట్టి నాసాయే ఆ స్మెల్ని మన దగ్గరికి తెచ్చేసింది. ఈ ఔటర్ స్పేస్ సెంటర్డ్ ఫ్రాగ్రెన్స్ పేరు ERD స్పేస్. ఇది ప్రస్తుతానికైతే మార్కెట్లోకి దిగలేదు, కానీ దీనిని మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి దించుతారంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం బేబీస్ని నార్మల్గా పుట్టడం వింటాం, అలాగే డిఫరెంట్గా పుట్టడం కూడా వింటాం. కానీ ఇలాంటి బేబీ గురించి మీరు ఎప్పుడు వినుండరు. 1783 సంవత్సరంలో ఒక బాబు 2 తలలతో పుట్టాడు. 2 తలలతో పుట్టడం విచిత్రమేమీ కాదు, ఇలాంటివి మేము చాలా చూసాం విన్నాం అని అనుకోవచ్చు. కానీ ఇతని 2వ తల తలకిందులుగా ఉంది, అంటే మామూలుగా ఉన్న తలలాగా కాకుండా రివర్స్లో ఉండటం అన్నమాట. ఆ 2వ తల యొక్క మెడభాగం పైకి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా, ఆ 2వ తల బాగా పనిచేస్తుందట. ఆ బాబు ఏం చెప్పాడంటే, అతని 2వ తల యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ తిను వినగలడు అని, మరియు అతని 2nd brain ఇతనికి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని. ఇలాంటి ఒక బ్రెయిన్తో పుట్టడం చాలా రేర్గా జరుగుతుంది. దీనిని క్రానియోపాగస్ పారాసైటిసిస్ అని అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ పారాసైటిక్ ట్విన్నింగ్. మరియు ఈ పారాసైటిక్ ట్విన్నింగ్ అనేది 50 లక్షల మందిలో 2 or 3 జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1. బ్లాక్ హోల్. ఈ పేరు వింటేనే మన బాడీలో ఒక తెలియని ఎగ్జైట్మెంట్ మొదలవుతుంది. ఈ ఎగ్జైట్మెంట్తో పాటు కొంచెం భయం కలుగుతుంది. అసలు ఈ బ్లాక్ హోల్ అన్న పేరు వినగానే మన మెదడులో చాలా ప్రశ్నలు వస్తాయి. బ్లాక్ హోల్ అంటే ఏమిటి,
మన భూమి గనక బ్లాక్ హోల్లోకి వెళితే నిజంగానే అంతమైపోతుందా? ఇలాంటి మరెన్నో ప్రశ్నల్లో ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకటి. అసలు బ్లాక్ హోల్ అంటే ఒక స్పేస్ లాగా అన్నమాట. ఈ స్పేస్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒక చిన్న రేడియేషన్ని కూడా ఎస్కేప్ అవ్వనివ్వదు. ఇప్పుడు ఊహించుకోండి, ఒక మనిషి గనక బ్లాక్ హోల్లో పుడితే ఎలా ఉంటారో. అప్పుడు ఆ మనిషికి ఇన్ఫినిట్ పవర్స్ ఉండి సూపర్ మ్యాన్ స్ట్రెంగ్త్తో వేటినైనా దూకగలడు, అటాక్ చేయగలడు. ఒకవేళ ఇలా పుడితే ఆ మనిషిని మ్యాన్ ఆఫ్ గ్రావిటీ అని పిలవచ్చు. సింపుల్గా చెప్పాలంటే సూపర్ పవర్స్తో కలిగి ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.